మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మంచి పని తలపెట్టగానే దగ్గరలో దశమి, ఏకాదశులు ఉన్నాయేమో గమనించటం తెలుగునాట పరిపాటి. ఏడాది పొడుగునా 24 ఏకాదశి తిథులుంటే అన్ని పుణ్యతిథులే కావడం విశేషం. ప్రతి ఏకాదశి పురాణ గాథతో ముడివడి ఉండటం మరో ప్రత్యేకత. హరినామ సంకీర్తనలకు ఆలవాలం కావడంతో ఏకాదశిని హరివాసరంగా వ్యవహరిస్తారు. ప్రతి హరివాసరానికి ఒక్కో ప్రత్యేక వ్యవహార నామము ఉంది. ఆషాఢ శుద్ధ ఏకాదశికి ప్రథమ ఏకాదశి అని పేరు. దానికే శయన ఏకాదశి అనే మరో పేరు పురాణగాథ అనుసరించి ఏర్పడింది. ఆషాఢ బహుళ ఏకాదశి కామిక ఏకాదశి. శ్రావణ మాసంలో మొదటిది పుత్ర ఏకాదశి, అంటే లలిత ఏకాదశి అంటారు. రెండోది ఆజ ఏకాదశి లేదా ధర్మప్రభ ఏకాదశి. ధనుర్మాసంలో మకర సంక్రమణానికి ముందుగా వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి. దీన్ని ముక్కోటి మోక్షాద ఏకాదశి, సఖ్యద ఏకాదశి అని పిలుస్తారు. వైష్ణవ ఆలయాల్లో ఉత్తరద్వారం మోక్షద్వారం అని ప్రతీతి. అది ఆ ఒక్కరోజే తెరుచుకుంటుంది. దాన్ని వైకుంఠద్వారము అంటారు. తిరుమలలో వైకుంఠద్వారం ప్రవేశించడానికి భక్తులు ఉవ్విల్లూరుతారు. వైకుంఠద్వారాలు తెరుచుకునే ఏకాదశి కనుక దీనికి వైకుంఠ ఏకాదశి అన్న ప్రసిద్ధి ఏర్పడింది. వైకుంఠద్వారం నుంచి దర్శనానికి భక్తులే కాదు 3 కోట్ల మంది దేవతలు తహతహలాడతారని చెబుతారు. అందువల్ల దీనికి ముక్కోటి అనే పేరు స్థార్థకమైంది. ముక్కోటి ఏకాదశి నాడు విధి విధానాలను, ఏకాదశి వ్రత నియమాలను పాటించిన వారికి స్వర్గం సుఖప్రాప్తి కలుగుతుందనే విశ్వాసం కారణంగా దీనికి సౌఖ్యాద ఏకాదశిగా పేరుంది. మోక్షప్రాప్తినిస్తుందనే అర్థంలో మోక్షద ఏకాదశిగాను స్థార్థక నామాలు ఏర్పడ్డాయి. వైఖానసుడు అనే రాజుకు తన తండ్రి నరకంలో యాతన పడుతున్న దృశ్యం కలలో కనిపించిందట. ముక్కోటి ఏకాదశి నాడు ఆ రాజు దీక్ష స్వీకరించి వ్రతం, ఉపవాసాది నియమాలు పాటించటం వల్ల ఆయన తండ్రికి మోక్షప్రాప్తి కలిగిందని పురాణగాథ. ఆ కారణంగా దీనికి మోక్ష ఏకాదశి అనే పేరు స్థిరపడిందట. బ్రహ్మ నుదుటి నుంచి అకస్మాత్తుగా ఒక చెమట బొట్టు రాలి పడిందట. దాని నుంచి రాక్షసుడు జన్మించి తనకు చోటు కల్పించాలని బ్రహ్మను కోరాడట. ఏకాదశి నాటి అన్నం మెతుకుల్లో అతడికి బ్రహ్మ చోటు కల్పించాడంటారు. ఆనాటి నుంచి ఏకాదశి తిథుల్లో ఉపవాస నియమం ఏర్పడిందని వ్రతగంధాలు చెబుతున్నాయి. మానవులు కాలమానం లెక్కల్లోని మన 6 నెలల కాలం దేవతలకు ఒక పగలుతో సమానమట. తక్కిన 6 నెలలు దేవతలకు ఒక రాత్రి. ఆషాఢ మాసంలో అంటే దక్షిణయానంతో మొదలయ్యే చీకట్ల నుంచి దేవతలు విముక్తులై ఈ ఏకాదశితో వెలుతురులోకి ప్రవేశిస్తారు. అందుకే ఉత్తరాయణ పుణ్యకాలానికి దీన్ని శుభారంభ తిథిగా భావిస్తారు. ఏకాదశులన్నీ ప్రత్యేకమైనవే అయినా విధి విధానాలు, పురాణగాథలను అనుసరించి కొన్ని ఏకాదశులు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చతుర్మ్యాస దీక్షలకు ఆరంభం దినం కాబట్టి ఆషాఢ మాస ప్రథమ ఏకాదశిగా పిలుస్తారు. యోగ నిద్ర ముగించి శ్రీ మహావిష్ణువు మేల్కొంటాడన్న గాథ ప్రకారం కార్తీక మాస ఉత్థాన ఏకాదశిగా భావిస్తారు. వైకుంఠ ద్వారాలు తెరుచుకునే ధనుర్మాస ముక్కోటి ఏకాదశిని నిర్ణయ సింధువు వంటి గ్రంథాలు మరి విశేషమైనవిగా వర్ణిస్తారు. ఇంతటి ఘనత వహించిన వైకుంఠ హరివాసరాన్ని ఉపవాస నియంతో సాకారం చేసుకోవాలి. దాన్ని శ్రీవారి దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష శుద్ధ చిత్తంతో సద్వినియోగం చేసుకోవడం మనవంతం.